ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు ఫ్యాన్ మీద పైచే కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది కానీ అదే పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడడం లేదట పైగా సెగ్మెంట్లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకొని ఆ నియోజకవర్గ ఎవరు ఎంతకలా చేస్తున్నారు టీడీపీ బీజేపీ పొత్తు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొన్ని చోట్ల ఆసక్తికరంగానూ మరికొన్ని చోట్ల తీవ్ర వివాదాస్పదంగానూ మారుతున్నాయి అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ దశాబ్దాల పాటు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా పోరు నడిచింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్లేస్ లోకి వైసీపీ వచ్చేసింది కానీ ఈ విడత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ వైసీపీ మధ్య పోరు యమ ఇంకోస్టింగ్ గా జరుగుతోంది కానీ అందులో స్థానిక బీజేపీ నేత మిస్ అవ్వడం ఇంకా ఆసక్తి రేపుతోంది ఇన్నాళ్లు ఢిల్లీ రాజకీయాల్లో మాత్రమే కనిపించే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి ధర్మవరం బరిలో నిలిచారు సత్యకుమార్ స్థానంలో ఇక్కడ ఆ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న మాజీ ఎమ్మెల్యే గోనగుంట్ల సూర్యనారాయణ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది ధర్మవరంలో ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ బాధ్యతలు తీసుకున్నారు దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఇక్కడే ఉండి పార్టీ బాధ్యతలు చూస్తున్నారాయణ అటు బీజేపీలో ఉన్న సూర్యనారాయణ చివరి వరకు తమ పార్టీ తరపున తనకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు పొత్తుల్లో భాగంగా ఆయనకు దాదాపు టికెట్ ఖరారైందన్న ప్రచారం కూడా జరిగింది ఇదే సమయంలో మాక్ కావాలంటూ టీడీపీ జనసేన నుంచి డిమాండ్స్ వచ్చాయి ఆందోళనలు సైతం జరిగాయి కానీ ఒక్క రోజులోనే సీన్ మొత్తం తారుమారైంది మొత్తం పరిస్థితులన్నీ గమనించిన తర్వాత బీజేపీ అధిష్టానం గోనుగుంట్ల సూర్యనారాయణకు కాకుండా ఆ స్థానంలో సత్యకుమార్ ను దింపింది వాస్తవానికి హిందూపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారట సత్యకుమార్ కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఫిక్స్ అయి బీజేపీకి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో చివరికి ధర్మవరంను వదులుకోవాల్సి వచ్చిందంటున్నారు ఫైనల్ గా లెక్కలు తేలిపోవడంతో కూటమి ధర్మం ప్రకారం టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సత్యకుమార్ వెంట తిరుగుతూ మొత్తం నియోజకవర్గంలో అందరికీ పరిచయం చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు కానీ సొంత పార్టీ నేత అయినా సూరి మాత్రం పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశమైంది సూర్యనారాయణ ధర్మవరం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ ఆయన నామినేషన్ వేయలేదు అలాగని ఎవరి తరఫున ప్రచారం కూడా చేయడం లేదు కొన్ని రోజుల నుంచి కంప్లీట్ మ్యూట్ మోడ్లోనే ఉన్నారాయన మరోవైపు సత్యకుమార్ గెలుపు కోసం బీజేపీలో గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు నేతలొచ్చి ప్రచారం చేస్తున్నారు అంతమంది వస్తున్నా స్థానికంగా పట్టున్న సూరి మాత్రం కూటమి ప్రచారానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ అయింది పోలింగ్ టైం దగ్గర పడుతోంది ప్రచారానికి కూడా పెద్దగా టైం లేదు ఈ పరిస్థితుల్లో వరదాపురం సూరి అలియాస్ సూర్యనారాయణ ఏం చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు పరిశీలకులు ఆయన క్యాడర్ ముఖ్య అనుచరులు ఎటువైపు ఉంటారన్నది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయింది